మహారాష్ట్రతో చేసుకున్న మహా ఒప్పందాన్ని నిరసిస్తూ టీటీడీపీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఎర్రమంజల్లోని జలసౌధను ముట్టడించేందుకు టీటీడీపీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. అయితే ర్యాలీని అడ్డుకునేందుకు ముందస్తు ప్రణాళికలతో అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరి ఉన్నత వర్గాలకు తన యొక్క అధికార దాహాన్ని తీర్చుకోవడం కొరకు ధనిక ధనకే చేసే కార్యక్రమం కనబడుతున్నాయి. కానీ పేదవాళ్లకు రైతాంగం ఉపయోగపడినటువంటి యొక్క ఒప్పందాలను తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దానికి నిదర్శనమే ఈ రోజు ఈ యొక్క ఒప్పందాన్ని తీర్చుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రజల నెత్తి మీద తరతరాలుగా అప్పుల ఊపిలో కూరుకుపోయే విధంగా తుమ్మిడి హెచ్చి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే 80 కిలోమీటర్లు కాలువల ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటే, ఈ రోజు 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 1852 ఎకరాలు మహారాష్ట్ర భూములు ముంపుకు గురవుతాయి. ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి 1852 ఎకరాల భూమిని మనం సేకరించనుంటే ఈ రోజు 50,000 కోట్ల రూపాయల అదనపు భారం తెలంగాణ రైతాంగం మీద పడి ఉండేది కాదు. కానీ ఈ రోజు కొద్ది మంది కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి కమిషన్ల కక్కుర్తికి ఈ రోజు ఈ జల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో దోపిడీ ప్రాజెక్టులుగా మార్చి దాన్ని 148 మీటర్లకు కుదించి మహారాష్ట్రతో